ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రేమకై స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో కూడా మమ్మల్ని ఈ రీతిగా ప్రభువా సమకూర్చినందుకు మీకు కృతజ్ఞత స్తుతులు. అందరి హృదయంలోని ఎరిగిన తండ్రి నాయన, ప్రతి ఒక్కరి ఆత్మీయ అక్కర శరీర అక్కర నీకు తెలుసును తండ్రి. నిన్ను ప్రేమించి తమ సమయాన్ని నీ పాదాల దగ్గర గడుపుతుండగా నీ ప్రత్యక్షత ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. పసి బిడ్డలు మొదలుకొని యవనసులతో పాటుగా వృద్ధులను కూడా మీరు దర్శించి నీ గొప్ప పరిచర్య కొరకు నామ మహిమార్థమే అంటూ కోరికతో ఆశతో ప్రభువ నన్ను వాడుకోండి ప్రభువా. నీ పాదాల దగ్గర గోజారేటువంటి ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థన చేసి వేడుకుంటున్నాం. సహోదరులను బట్టి మీకు స్తుతులు ప్రభువా. ఈ దినాన జరిగే ప్రతి కార్యక్రమంలో మీ నామాన్ని మహిమపరచండి. అంతా చక్కగా జరిగేటట్లు మీ కృపను అనుగ్రహించండి. నీ వాక్కును మాలో ఫలింపు చేసి మీరు మహిమ పొందమని ప్రభు అయిన క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. మరి పాస్టర్ గారు ఒక పాట పాడతామన్నారు, పాడ. జూమ్ యాప్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఒక పాట పాడుదాం. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, పరికించిన శుభ దినము గమనించిన యాక్షణము, పరికించిన శుభ దినము గమనించిన యాక్షణము, పరలోకముకే చిరజీవముకే ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములు నా దేవుని రాజ్యములు, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దౌష్టములో మసులుచును దౌర్జన్యము చేయుచును, దౌష్టములో మసులుచును దౌర్జన్యము చేయుచును, ధన పీడనతో మృగవాంచలతో, ధన పీడనతో మృగవాంచలతో దిగజారితి చావునకు, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, యేసుని రాజ్యములో భువి కీర్తించెడి రోజు, యేసుని రాజ్యములో భువి కీర్తించెడి రోజు, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో ప్రభుమని, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో ప్రభుమని, ఇలా వేడి తిని విలపించుచును, ఇలా వేడి తిని విలపించుచును, ఈడేరెను నా వినతి. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, పరదైసున ఈ దినమే నా ఆనందముతోను, పరదేశున ఈ దినమే
నా ఆనందముతోను పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే పరలోకమే నా తుది ఊపిరిగా పరలోకమే నా తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించి ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో పరికించిన శుభదినము గమనించిన యాక్షణము పరలోకముకే చిరజీవముకే పరలోకముకే చిరజీవముకే ప్రార్థించెను నా హృదయం ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో హల్లెలూయా హల్లెలూయా ఇంకా పాడదా ఏం పాడదా పాడేద దేవాని కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ భూమి పునాదులు వేయక ముందే యేసులు చేసితివి భూమి పునాదులు వేయక ముందే యేసులు చేసితివి ప్రేమ పునాదులు వేసితివి దీనుని బ్రోచితివి ఈ దీనుని బ్రోచితివి ప్రేమ పునాదులు వేసితివి దీనుని బ్రోచితివి ఈ దీనుని బ్రోచితివి పాడిద దేవాని కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ పరిమళ రక్తము కలువరి సిలువలు కలునకు నీచితివి పరిమళ రక్తము కలువరి సిలువలు కలునకు నీచితివి ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి నా పాపము తుడిచితివి ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి నా పాపము తుడిచితివి పాడిద దేవాని కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి అపరాధముల చచ్చిన నన్ను ధర బ్రతికించితివి నన్ను బ్రతికించితివి అపరాధముల చచ్చిన నన్ను ధర బ్రతికించితివి నన్ను బ్రతికించితివి
పాడిన దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ దేవుని రాజపు వారసుడనుగా క్రీస్తుల చేసితివి దేవుని రాజపు వారసుడనుగా క్రీస్తుల చేసితివి చీకటి రాజపు శక్తుల నుండి నన్ను విడిపించితివి చెర విడిపించితివి చీకటి రాజపు శక్తుల నుండి నన్ను విడిపించితివి చెర విడిపించితివి పాడిద దేవాని కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ ముద్రించితివి శుద్ధాత్మతునను భద్రము చేసితివి ముద్రించితివి శుద్ధాత్మతునను భద్రము చేసితివి సత్య స్వరూపి నిత్య నివాసి సొత్తుగా చేసితివి నీ సొత్తుగా చేసితివి సత్య స్వరూపి నిత్య నివాసి సొత్తుగా చేసితివి నీ సొత్తుగా చేసితివి పాడిద దేవాని కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా కొంచెం పేపర్ ఫ్యాన్ డైరెక్ట్ తగుతుందా కొంచెం చూస్తే నీకు డైరెక్ట్ గా తగుతా వస్తుంది ఇస్తాను ఓకే ఒక్క నిమిషం ఈలోగా చిన్న సెట్టింగ్స్ చేస్తాను నీరజ్ కోహోస్ట్ చేస్తాను కొంచెం రీనేమింగ్ గా చూడు తర్వాత క్లోజ్డ్ క్యాప్షన్స్ కూడా పెడతాను అమ్మ పావని గారు ఒక పాట పాడనమ్మా పావని గారు ఒక పాట పాడనమ్మా మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మా సామర్థ్యము పునరుద్ధనము మా జీవము మా రక్షణనిధి మా సామర్థ్యము పునరుద్ధనము మా జీవము మా రక్షణనిధి మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు అయినను నలిగిన వినలకు దీన మనస్సులో నివసించును జీవించును అయినను నలిగిన వినయపు దీన మనస్సులో నివసించును
జీవించును మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి దినమెల్ల ప్రభు కైవదియింప బడియు నాటి గొర్రెలము దినమెల్ల ప్రభు కైవదియింప బడియు నాటి గొర్రెలము అయినను ప్రేమించిన వాని ప్రేమను బట్టి పొందితిమి విజయమును అయినను ప్రేమించిన వాని ప్రేమను బట్టి పొందితిమి విజయమును మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి ఉన్నాము మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి ఉన్నాము అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యముల్ పొందితిమి అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యముల్ పొందితిమి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి పడిపోయి మేముంటిమి అంధకారమందుంటిమిగా పడిపోయి మేముంటిమి అంధకారమందుంటిమిగా అయినను తిరిగి లేదు మా వెలుగు మా రక్షణ అయినను తిరిగి లేదు మా వెలుగు మా రక్షణ మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడు నిందకు పాత్రులమైతిమి మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడు నిందకు పాత్రులమైతిమి అయినను ఎల్లప్పుడు ఊరేగించును మమ్ము విజయముతో స్తోత్రములు అయినను ఎల్లప్పుడు మమ్ము ఊరేగించును విజయముతో స్తోత్రములు మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మా సామర్థ్యము పునరుద్ధానము మా జీవము మా రక్షణనిధి మా సామర్థ్యము పునరుద్ధానము మా జీవము మా రక్షణనిధి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి హల్లెలూయా దేవుని స్తోత్రం హల్లెలూయా వండర్ఫుల్ చక్కని పాట పాడారమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మరి ఇక్కడ నిన్న మనం ప్రార్థన చేసిన సుశీల ఆంటీ గారు మన మధ్యలోకి వచ్చారు దేవుడు రాత్రి స్వస్థపరిచాడట
మనం అందరూ కూడా ప్రార్థన చేసాం, దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. ఆంటీ ఇచ్చిన సాక్ష్యం చెప్తారు. అమ్మ ఫోన్ కొంచెం దగ్గర పెట్టండి, ఆంటీ వాయిస్ క్లియర్ గా ఉంటది. దేవుడు చేస్తుంటే అనేటువంటి మేలు బట్టి దేవుడు కొంతనాలు చెల్లిస్తున్నాను. గత మూడేళ్ళుగా నాకు గుడికాలు చాలా నొప్పిగా ఉండేది. నరాలు మా పట్టే దాని తర్వాత డాక్టర్కి వెళ్ళాం, మందులు వాడాం. అది తగ్గలేదు, మళ్ళీ ఎడం కాలుకి ఎఫెక్ట్ అయింది, అది కూడా తగ్గలేదు. దాని తర్వాత రెండు షోల్డర్స్ కూడా వచ్చేసింది, దానివల్ల మంచం మీద ఉండిపోవచ్చు వచ్చింది. గత మూడు రోజులుగా మంచం మీదే ఉన్నాను. అలాంటి టైంలో మా బావగారు అమ్మాయికి ఫోన్ చేసినాను. నాకు ఫోన్ చేసి ఆంటీ ఎలా ఉన్నారంటే అమ్మ బాగాలేదు అంటే, ఆంటీ నాకు అదొచ్చింది అంటే మీ మంచంలో ఉన్నట్టు మరణం మరణం అని వినబడుతుంది నాకు, భయమేసి ఫోన్ చేశాను. ఏమన్నా మరణానికి ఎందుకమ్మా భయపడడం, ఎప్పుడైనా పిలిస్తే విడిపోవాలి కదా, సిద్ధపాటు కలిగి ఉండడు, కాకపోతే అనారోగ్యంగా ఉందని చెప్పాను. తను ఫోన్ పెట్టేసిన తర్వాత రమా నేనే ఫోన్ చేశాను అనమాట. ఎందుకంటే రోజు మేము మా పొద్దులు కానీ మధ్యాహ్నం ఏదో పూట పిల్లలతో కలుపుకొని దేవుని వాక్యం షేర్ చేసుకుంటాం. మరి నాకు బాధని దాన్ని బట్టి పిల్లలు చెప్తా అని చెప్పేసి ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేస్తే రమా అంది, ఆంటీ అసలు మీ వాయిస్ వినిపించారు అంటే బాగాలేదమ్మా అంటే తనమ్మో శారద చెప్పి శారద నాకు ఫోన్ చేసింది. నేను చెప్పిన తర్వాత బిడ్డలిద్దరు కూడా వచ్చారు. తీసిన తర్వాత వచ్చి బాధపడిన తర్వాత బిడ్డలిద్దరు కూడా నా అనేక విషయాలు దేవుని వాక్యం షేర్ చేసుకున్నాం. ఇలాగా జూన్లోకి వచ్చాము, మీరు వాక్యం మొదలు పెట్టారు స్వస్థత గురించి. కేవలం స్వస్థత గురించి ఎన్నంత వాక్యం వేయడం జరిగింది. విశ్వాసము నిరీక్షణ ప్రేమ అనే విషయాన్ని మూడు కోణాలు చూసినంత బలపడ్డాము ప్రార్థన వాక్యం ద్వారా. దాని ప్రార్థన అయిపోయింది, దాని తర్వాత అందరూ ప్రార్థన చేస్తే ముగించిన తర్వాత శాంతి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. రాత్రి 10:00 పడుతున్న తర్వాత ఒక్కసారి నాకు ఒళ్ళంతా పట్లు విడిచిపెట్టేసినట్టు అయింది, రిలీఫ్ వచ్చింది అనమాట. లేచి కూర్చున్నాను. అంతకుముందు ఉదయం ఏమవుతున్నానంటే ప్రభానికి రెండు మందులు మింగాలి, ప్రభాని చుట్టుకుంటే బాగుతున్నట్టు మాని ఎన్ని మందులు అని మింగా చెప్పేసి మందులు వేసుకోవాలి. నేను హాస్పిటల్ మందులు పట్టుకొచ్చాను కానీ ఆ బాక్స్ ఒక్క మందు కూడా వేసుకోకుండా అలా ఉంచేసానండి. నేను ఉంచేసిన తర్వాత రాత్రి 10:00 ఒళ్ళంతా పట్లు విడిచిపెట్టేసినట్టు అయ్యింది. ఇంకొండా మందులు తీసుకొచ్చాను కానీ మందులు అసలు వేసుకోలేదు, ఎలాంటి స్టిక్స్ అలాగే ఉన్నాయి. దాని తర్వాత రాత్రి 10:00 నాకు ఒళ్ళంతా నొప్పులంతా పోయినాయి అనిపించింది. చూసాను మా ఒళ్ళు నొప్పులు అన్ని చెక్ చేస్తున్నాను అనమాట, కీళ్ళు కాళ్ళు, దాని తర్వాత మెడ పైన ఎక్కడ నొప్పి లేదు. దేవానికి వందనాలు ప్రభ, ముందే స్వస్థపరిచే చెప్పి దేవుడు వందనాలు చెల్లించాను. దేవ దైవదాసు ద్వారా ప్రభ మీరు మాట్లాడారు, తండ్రి బిడ్డలు అందరూ సాధన చేశారు, అందరి బట్టి ప్రభానికి వందనాలు. ప్రభ మీరు నన్ను సాధన చేసిన తర్వాత ఒక చిన్న పని ఏం చేశానంటే బాబు అంత ముందు రోజు కరెక్ట్ కథ పట్టుకొచ్చారు అనమాట. అమ్మ మా అబ్బాయి పెట్టమని ఏదైనా చేయి పని చేస్తుందా లేదని చెప్పి కాయ తరగడం మొదలు పెట్టాను. 6 కాయలు తరిగాను అనమాట. తరిగేసిన తర్వాత అప్పటికప్పుడు ఉప్పు కారం కనిపెట్టేసాను. మా తాతది ఇప్పటివరకు ఏ నొప్పి లేదండి. దేనికి మహిమ కలిగిన కాక దేవుడు స్వస్థ పరిస్థితి విధానం బట్టి దేనికి మహిమ చెల్లిస్తున్నాను, దేనికి మహిమ కలిగిన కాక. దేవుడు మరి నిన్న మనందరు ప్రార్థన ఆలకించాడు, ఆశ్చర్యకార్యం చేశాడు. మరి దేవుడు చేసిన కార్యం బట్టి దేవుని స్తుతిస్తున్నాను, దేవుని గణపరుస్తున్నాను. మరి నిన్న మనం ఆ టైంలో ఆ వీడియో ఒకసారి చూపిస్తాను చూడండి. నిన్న ఆంటీ పరిస్థితి, నిన్న పరిస్థితి ఒకసారి. ఒక నిమిషం అండి. నిన్న రికార్డ్ చేసింది నేను అందరు వాళ్ళ పిల్లలకు కూడా పంపించాను నేను, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అనేసి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ. మరి శైలజ గారు హ్యాండ్ రైజ్ చేశారన్నారు. అమ్మా చెప్పండి అమ్మా. పాస్టర్ గారండి, నేను సుశీల్ లాంటి దగ్గర ఉన్నానండి. ఎక్కడమ్మా? సుశీల్ లాంటి ఉన్నారు కదండి, సేవియర్ చర్చ్ రాబర్ట్ అంకి సుశీల్ లాంటి. ఓకే ఓకే, ఆంటీ దగ్గర ఉన్నాను. ఆంటీ కొంచెం ఒంట్లో బాగాలేదు, ప్రయత్ తప్పకుండానమ్మా. ఆంటీ ప్రజల ప్రార్థన చేస్తా ఆంటీ మీకోసం. మా ఫ్రెండ్ కూడా ఉన్నారు. ఎవరమ్మా పేరు? అమ్మగారు ఉన్నారండి. పాస్టర్ గారు ఇక్కడ అమ్మగారు.
అమ్మా ప్రజలు అమ్మా బాగున్నారు అంతా. మీ ఇద్దరు కలిసి ఆంటీని విజిట్ చేయడానికి వచ్చారు అయితే. ఓకే అమ్మా. ఏమ్మా రమా గారా మీ పేరమ్మా? ఓకే అమ్మా రైట్ అమ్మా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. సుశీల ఆంటీ కోసం ప్రత్యేక ప్రార్థిస్తున్నాం. నువ్వు ఎంతో గొప్ప దేవుడు, మంచి దేవుడు, మహారక్షకుడు తండ్రి. అడిగితే ఇస్తావు, వెతికితే దొరుకుతావు, తలుపు తడితే తెలుస్తావు. సుశీల ఆంటీ జీవితంలో ఎన్నో సార్లు మరణాపాయాల నుంచి కాపాడేవు తండ్రి. ఆశ్చర్యకరమైన స్వస్థ విడుదల ఇచ్చావు తండ్రి. మరి ఈసారి కూడా అడుగుతున్నాం, మేమందరూ ఏకీభవించి అడుగుతున్నాం, ఒక్క మాటతో అడుగుతున్నాం ప్రభా, ఆంటీని బలపరచు. ఇప్పుడే ఈ క్షణంలోనే నీ స్వస్థత శక్తి పంపించమని ప్రార్థిస్తాను తండ్రి. ఆంటీలో మరి దాగి ఉన్న ప్రతి అనారోగ్యం, ప్రతి బాధ, ప్రతి వేదన ఏసునామలు ఆమె విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తున్నాము. ప్రతి వ్యాధి ఏసునామలు ఆంటీ విడిచిపెట్టమని ఏసునామలు ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. సహాయం చేతండి, కరుణించినాయన నేను అరికాలం మొదలుకొని ఇప్పుడే సంపూర్ణ విడుదల ఇచ్చేతండి, సంపూర్ణ స్వస్థ ప్రసాదించాల నీ కృపద ఇచ్చేతాను. మనసులో ఏమైనా బెంగ భయం ఉంటే వాటాన్ని నుంచి విడుదల ఇచ్చేతండి. వారి తల మీద నుంచి ఆనందం ఉండను, దుఃఖము ఏడుపు ఎగిరిపోవాలని సరిపించావు కదా, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయేలా చేసి నిత్యానందం వాటి మీద నుంచి ఉండేలా సహాయం చేసి ప్రార్థిస్తున్నాం. అతను నీకు వందనాలు భయండి, నీ అద్భుత కార్యం జరిగిస్తావు, ఆశ్చర్య కార్యం జరిగిస్తావు తండ్రి. నువ్వు నమ్మదగిన దేవుడు, అబద్ధం ఆటుకు నువ్వు నరుడు కావద్దండి. మేమందరం ఏకీవించి నీ బిడ్డ పక్షంగా ప్రార్థిస్తాం తండ్రి. శైలజ గారు బట్టి, రామగారు బట్టి కృషిస్తాం, వారి వారి కుటుంబాల కుటుంబం భద్రపరచు. నీవే మహిమ పొందమని ఏసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఓకే అండి. ప్రజలాంటి ఒక నిమిషం ఉండండి. ఎప్పటి నుంచి బాగలేదు మీకు? ఒక నిమిషం అండి. ఏమైందండి? అయ్యయ్యో. ఓకే ఇప్పుడు చర్చ్ లో ఇప్పుడున్న ఫ్యామిలీస్ అందరూ చూసారు కాబట్టి మీకోసం ప్రేయర్ చేస్తారు అందరు కూడా. ఓకే గమనించండి, నా వాయిస్ అందరికి వినిపిస్తుందా అండి? నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే రైట్. మరి నిన్న పరిస్థితిలో ఆంటీ చాలా, అసలు నాకే చాలా డౌట్ వచ్చిందన్నమాట. అలాంటి పరిస్థితిలో మనం అందరం ప్రార్థన చేసాం, ఏకీభవించి చేసిన ప్రార్థనకు దేవుడు కొన్ని గంటల్లోనే విడుదలిచ్చాడు. నిన్న రాత్రికి దేవుడు చాలా సంపూర్ణ స్వస్థ ఇవ్వడం, ఉదయం కల్ల ఆంటీ మరి ఆవకాయ కూడా పెట్టారట చూడండి. అంటే తన చేతులు పనిచేస్తున్నాయి లేదు టెస్ట్ చేసుకోవడానికి అనమాట, కొయ్యగలనా లేదా. అంటే ఆర్థరైటిస్ పెయిన్ చాలా భయంకరంగా ఉంటాయండి, చాలా భయంకరంగా ఉంటాయి. అయితే దేవుడు ఒక అంటే తను టెస్ట్ చేయడానికి అనమాట, అవి కూడా ప్రశాంత్ మామిడికాయలు తెచ్చి అమ్మ ఆవకాయ పెట్టమంటే అది దేవుడే పంపించినట్టు అయింది అనమాట. అంటే నేను స్వస్థపరచడం లేదో నువ్వు చూసుకో అన్నట్టుగా దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. అయితే మనం ఇలాంటి సాక్ష్యాలు వినేటప్పుడు మన విశ్వాసం దృఢపరచబడాలి. నిన్న అదే కదా మన పాయింట్, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఆ మూడు మనకు కలిగి ఉండేటప్పుడు మనం యేసు ప్రభుని ఏం చేస్తాం? వశపరచుకుంటాం. నా ప్రాణేశ్వరి, నా హృదయేశ్వరి అంటాడనమాట, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, ఒక చూపుతో నీవు నన్ను వశపరచుకున్నావు, ఒక చూపుతో నన్ను వశపరచుకున్నావు అంటాడు. కనుక అటువంటి గొప్ప కార్యం దేవుడు చేశాడు. మరి ఈ సభలో శైలజ గారు కూడా ఏమైనా సాక్ష్యం చెప్తారో చూద్దాం. అమ్మా శైలజ గారు, శైలజ గారు మాట్లాడండి అమ్మా. అమ్మా ఫోన్ ఎక్కడ పెట్టేయండి, ఫోన్ పట్టుకోకండి, అలా పెట్టేయండి. కదులుతుంటే ఇబ్బందిగా ఉంటది మాకు కూడా చూడడానికి. ఫిక్స్ పెట్టేయండి, నిలబెట్టేయండి. ఎక్కడ ఒక రెండు మూడు పుస్తకాలు ఏవో పెట్టండి. ఓకే అమ్మా చెప్పండి. ఒక రోజు అమ్మ ఈ రోజు నాకు నేర్చుకున్నా ఉంది, ఇప్పుడు రేపు అది ఊరు సిటీ కూడా వెళ్తాను బాబా, నాకు కూడా కొంచెం నేర్చుకున్నా ఉంది, మళ్ళీ రెండు రోజుల తర్వాత చేసుకుందాం అన్నారు. ఇంకా ఆంటీ ఊరెళ్ళారు కదా, ఇంకా రాలేదేమో అనుకున్నాం డాక్టర్. అదే టైం కంటిన్యూ చేస్తున్నాం ప్రేయర్. ఇంకా సడన్ గా ఆంటీ నిన్న ఫోన్ చేసి బాగాలేదమ్మా రండి చూడడానికి అన్నారు, మా నేర్చుకుందాం అన్నారు డాక్టర్. ఇంకా వచ్చి చూసేసరికి చాలా డల్ గా ఉన్నారన్నమాట. ఇంకా మేము ఆ మాట మాట చెప్పి ఆంటీని చూసి ఆంటీని కలపరిచి ఆంటీ చెప్పిన మాటల ద్వారా మేము ప్రతిరోజు
చాలా బలపడుతున్నాం ఇంకా ఆంటీ మాట వినకుండా 4 రోజులు అయిపోయిందమ్మా బెంగళూరు సార్ రెండు చూస్తాము నాకు కూడా రాబరాగా ఉంది చాలా నీరసంగా ఉందంటే వచ్చాము ఇంకా జూన్ మీటింగ్ నుంచి టైం అయిపోతుంది మేము తీసుకెళ్ళిపోదాము ఇంటికెళ్ళిపోదామని ఆంటీకి చెప్పి బయలుదేరుతుంటే నాకు మనసు దర్దేసింది ఆంటీకి వాక్యం వినిపించు ఇక్కడ మీ ముగ్గురు ఉన్నారు కదా మీరే షేర్ చేసిన వాక్యం వినిపించు ఇక్కడే స్టార్ట్ చేయమని చెప్పిందండి నాకు మనసు ఇంకా ఆంటీకి చెప్తే నేను చూస్తానమ్మా పెట్టమన్నారు ఆ పాస్టర్ ఒక బాగా తెలిసి చూస్తానమ్మా అంటే మేము వాకింగ్ వస్తున్నారు ప్రతిరోజు షేర్ చేసుకుంటాం పాస్టర్ మీ వాక్యాలు కూడా ఆంటీకి చెప్తూ ఉంటాను ఆంటీ బాగా చెప్తున్నారమ్మా అంత బాగా చేస్తారు బాబు అని బాగా చెప్తున్నారు ఇంకా ప్రతిరోజు అలా షేర్ చేసుకుంటూ ఉంటున్నామండి నేను జూమ్ మీటింగ్ లో విన్న వాక్యం కూడా ఆంటీకి చెప్తూ ఉంటాను ఇంకా అలా నిన్న మాట్లాడుతుంది అద్భుతంగా స్వస్థత గురించి ఆంటీ కోసమే వచ్చినట్టుగా ఉంది అలా నేను కూడా ప్రయత్నం చేస్తాను 8 గంటలకి ఆంటీకి వెళ్ళిపోయామండి అద్భుతంగా ఇంకా ఆంటీ వెంటనే ఇంకా వాటర్ ట్యాంక్ వేసి ఇంకా చాలా బాగా విడుదల ఇచ్చారమ్మా నాకు చాలా బాగా కొత్తగా జరిగింది శైలిగా ఉదయం లేచి మీ వంట కూడా ప్రిపేర్ చేసి అన్ని క్యారేజ్ పెట్టాను చాలా అద్భుతం జరిగిందిరా టాబ్లెట్ కూడా వేసుకోలేదు నేను అని సాక్ష్యం చెప్పారు పాస్టర్ గారు అండి మధ్యన చాలా ఆనందం వేసింది ప్రతిరోజు టాబ్లెట్ వేసుకుంటేనే నిద్ర పెట్టాడంటే అంటే ఎప్పుడూ కూడా ఆమె టాబ్లెట్ వేసుకుని పడుకునేవారంట ఆర్థరైటిస్ నిన్న రాత్రి వచ్చి టాబ్లెట్ కూడా లేకుంటున్నాయని కొత్తగా జరిగిందమ్మా ఉదయం లేచి క్యారేజ్ కూడా పెట్టాను నేను రాత్రి ఆవటైన్ కూడా పెట్టాను అని చెప్పారు పాస్టర్ చాలా అద్భుతం అనిపించింది ఇంకా వెంటనే మీకు మెసేజ్ చేసాం అనమాట ఆమేన్ వండర్ఫుల్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ మరి దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు మన మధ్యలో కాబట్టి దేవుని స్తుతిస్తాం గణపరుస్తాం ఇంకా దేవుల్లో బలంగా నిలబడడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మన మధ్యలో ఇంకా ఎన్నో కార్యాలు చేస్తున్నాడు అందరికీ అందరి సాక్ష్యాలు పంచుకోవడానికి మన టైం సరిపోదు ఎన్నో ప్రతి ఇంట్లో అసలు ఈ లాక్డౌన్ టైంలో అందరు పిచ్చోళ్ళు అయిపోతున్నారండి ఈరోజు నిన్న చూశాను 3 మంది ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారట ఏంటి లాక్డౌన్లో మానసికంగా ఒత్తిడి ఎక్కువైపోయి ఆత్మహత్య చేసే మళ్ళీ చిన్న చిన్న కారణాలు అవన్నీ కూడా అయితే అది ఆ టీవీ అనౌన్సర్ ఏం చెప్తుంటారంటే లాక్డౌన్ వల్ల రోడ్డు ప్రమాదాల వల్ల చచ్చిపోయిన వాళ్ళు తగ్గిపోయారు కానీ అదే సంఖ్య ఆత్మహత్యల వల్ల పెరిగిపోయారు రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయినా ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారని చెప్తున్నారండి అంటే ఎలాగో ఒకలాగా మరణాలు మాత్రం జరుగుతున్నాయి నాకేమనిపిస్తుందంటే కృపా గడియలు పూర్తి అయిపోయాయి అనిపిస్తున్నాయి ఇక కృపకాలం అయిపోయింది మనకు మాత్రం కృప ఉంది ఎందుకంటే మన కృపలో ఉంచబడ్డాం కృప మహదైశ్వర్యం పొందాం కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్న వారికి మాత్రమే అధిక కృప ఉంది ఇక బయట ప్రపంచానికి ఇక కృప లేదు అనిపిస్తుందండి కృప లేదు అనిపిస్తుంది ఎందుకంటే అమ్మో ఆ వలస కూలీలు వాళ్ళు 100 మైళ్ళు నడుచుకుంటూ వస్తే అరిపాదాలు ఫోటోలు చూశానండి భయంకరం అంటే ముక్క ముక్కలు అయిపోయి ఆ పాదాలు ముక్క ముక్కలు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వస్తుంటే ఎవరో సినీ యాక్టర్ అంట సోను సూద్ అట ఆయన కొన్ని 100 మందిని బస్సులు ఎక్కించి బతిమాలి బాబు నడవకండి అని చెప్పి వాళ్ళకి చెప్పులు ఇచ్చి వాళ్ళ బస్సులు ఎక్కించి వాళ్ళకి అన్నం పెట్టి ఆయన ఎంతో కష్టపడుతున్నాడు రోజు 18 గంటలు కష్టపడుతున్నాడట ఏ వలస కూలి నడవడం నాకు ఇష్టం లేదని చెప్పి అయితే ఇలా ఎంతో మంది ప్రయాసపడుతున్నారు ఓ పక్కన గవర్నమెంట్ ఒక పక్కన సోషల్ ఆర్గనైజేషన్స్ చేస్తున్నారు ఈ రోజు మరొక విపత్తు వస్తుంది ఇప్పుడు ఒరిస్సా చూడండి ఒరిస్సాకి ఇప్పుడు ఈ తుఫాన్ వచ్చింది కొన్ని 100,000 మందిని తరలించారట మళ్ళీ ఒక పక్కనేమో సోషల్ డిస్టెన్స్ పాటించాలి వాళ్ళు ఆ ఊళ్ళో నుంచి ఖాళీ చేయించారట ఖాళీ చేయించేసి ఇంకెక్కడికో సేఫ్ ఏరియా తీసుకెళ్లారు ఈ టైంలో మళ్ళీ వైరస్ విజృంభిస్తుంది అనమాట ఎందుకంటే అక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించే అవకాశం లేదు అంటే ఎంత భయంకరంగా ఉంది చూడండి ఒకటి తప్పించుకుంటే ఇంకోటి తప్పించుకుంటే ఇంకోటి అంటే కృపా గడియలు అంతం అయిపోయాయి అనిపిస్తున్నాయి లాస్ట్ ఈ టైంలో ఇంకోటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నారట హెచ్ఐవికి ఎలాగైతే మందు కనిపెట్టబడలేదో హెచ్ఐవి అనేది ఎలాగ అంతం కాలేదో ఇక కరోనా వైరస్ కూడా అంతే అన్నారట ఈ కరోనా వైరస్ కూడా ఇక మందు దొరకదు దొరికినా పనిచేయదు ఎప్పటికీ కరోనా వైరస్ అంతం అనేది అవ్వదు ఇక కరోనా వైరస్ డెత్స్ ఎవ్రీడే ఇక్కడ నుండి అలాగ వస్తుంది ప్రపంచం అంతా జరుగుతూనే ఉంటుంది ప్రపంచాన్ని కరోనా వైరస్ ఇక విడిచిపెట్టదని అనౌన్స్ చేశారండి
అంటే పరిస్థితి ఎలా ఉందో చూడండి. మనం కేవలం ఆ దేవుని కృపలో దాచబడ్డాం. మనం ఇప్పుడు నోవహు దాచబడినట్టుగా దాచబడ్డాం. ఈరోజు ఒక వర్తమానం కూడా నేను విన్నాను, దేవుడు ఒక్కొక్కరిని రోజులు, నెలలు, వారాలు, సంవత్సరాలు దాస్తుంటాడు అనమాట. ఆ దాచి వారిని కాపాడుతుంటాడు. అదే టైంలో బయట ప్రళయం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం మన దేవుడు దాచాడు. ఇంకెప్పటికి కూడా ఈ కరోనా వైరస్ ప్రపంచంలో పడిపోయాం మనం. ఇక పాత ప్రపంచం మనకు దొరకదు. పాత ప్రపంచం ఇక లేదు. అప్పట్లాగా వందలాది మంది మనం కూర్చొని భోంచేసి చక్కగా మనం మీటింగులు చేసుకుని హడావుడి చేసే లేదు. ఇక అయిపోయింది క్లోజ్. ఇక ఇక అన్ని ఆన్లైనే. స్కూళ్ళు, చదువులు, కాలేజీలు అన్ని ఆన్లైనే. తప్పదు ఇక మనకి. ఇంకా కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాం మనం. ఇట్స్ ఎ న్యూ వరల్డ్. అయితే మనకి ఎప్పటికీ పాత కృప ఉంది. పాత దేవుడు ఎప్పటి నుంచో మనకి కొత్తగా ఇప్పుడు కృప మనం వెతుక్కునక్కర్లేదు. ఆల్రెడీ ఈ కొత్త ప్రపంచం కోసం మనం సిద్ధపరచబడ్డాం మనం. అందుకంటే ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉంటే అక్కడ యేసు ప్రభు ఉన్నాడనే విషయం ఎప్పుడో మనకు తెలుసు, ఇప్పుడే కాదు. కాబట్టి గుడిలోన నీకు స్తోత్రం, మరి గృహమందు నీకు స్తోత్రం పాడుకున్నాం. ఎప్పుడో ఆ పాట రాసుకున్నాం కదండి. నేను స్తుతించే కారణము ఏమని చెప్పాలి ప్రభువా, నేను స్తుతించే కారణము ఏమని చెప్పాలి ప్రభువా, ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించుటే నా భాగ్యము, ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించుటే నా జీవము, నేను స్తుతించే కారణము చీకటి లోయలలోన నీకు స్తోత్రము, మహిమాన్విత స్థలములలోన నీకు స్తోత్రము, చీకటి లోయలలోన నీకు స్తోత్రము, మహిమాన్విత స్థలములలోన నీకు స్తోత్రము, గృహమందు నీకు స్తోత్రం, గుడిలోన నీకు స్తోత్రం, గృహమందు నీకు స్తోత్రం, గుడిలోన నీకు స్తోత్రం, ప్రతి చోట నీకు స్తోత్రం, ప్రతి నోట నీకు స్తోత్రం, ప్రతి చోట నీకు స్తోత్రం, ప్రతి నోట నీకు స్తోత్రం, నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా, నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా, ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించుటే నా భాగ్యము, ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించుటే నా జీవము, నేను స్తుతించే కారణం. మనం ఇప్పటి నుంచో పాడుకుంటున్నా పాట, ఎన్నో సంవత్సరాలుగా పాడుకుంటున్నా. గృహమందు నీకు స్తోత్రం, గుడిలోన నీకు స్తోత్రం, గుడైన గృహమైన ఒకటే మాకు. అయితే అప్పుడు పాటలు మన అర్థం ఏంటంటే, ఆరు రోజులు గృహమందు నీకు స్తోత్రం, ఏడవ రోజు గుడిలోన నీకు స్తోత్రం, ఆ లెక్క మారింది. ఇప్పుడు ఏడు రోజులు గృహమందు నీకు స్తోత్రం, గుడిలో ఎప్పుడో మాకు తెలియదు. ఇక గుడిలో నీకు స్తోత్రం అనే మాట ఎప్పుడో తెలియదు. ఇక లాక్డౌన్ ఎప్పుడు ఎత్తుతారో తెలియదు, మళ్ళీ గుడిలోకి ఎప్పుడు వెళ్తాం తెలియదు. ఇప్పుడు మన గృహమే గుడి అయిపోయింది కాబట్టి గృహమందు నీకు స్తోత్రం, ఈ గుడిలోనూ నీకు స్తోత్రం. ఎప్పుడు ఈ పెట్టుకున్న మధ్యలో కదండి, ఈ గృహమందు నీకు స్తోత్రం, ఈ గుడిలోన నీకు స్తోత్రం. మా గృహమే గుడి ప్రభు అని చెప్తాం కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. అలాగే లాస్ట్ చరణం కూడా అంతే. నిన్నటి మేలుల కొరకై
నీకు స్తోత్రము ఈ దిన దీవెన కొరకై నీకు స్తోత్రము నిన్నటి మేలుల కొరకై నీకు స్తోత్రము ఈ దిన దీవెన కొరకై నీకు స్తోత్రము శ్రమలైనా నీకు స్తోత్రం కరువైనా నీకు స్తోత్రం శ్రమలైనా నీకు స్తోత్రం కరువైనా నీకు స్తోత్రం ప్రతి చోట నీకు స్తోత్రం ప్రతి నోట నీకు స్తోత్రం ప్రతి చోట నీకు స్తోత్రం ప్రతి నోట నీకు స్తోత్రం నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించుట నా భాగ్యము ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించుటే నా జీవము నేను స్తుతించే కారణం. హల్లెలూయా. అంటే కొద్ది సంవత్సరాల క్రితమే దేవుడు మనల్ని ప్రిపేర్ చేసుకుంటూ వస్తాడనమాట. ఎన్నో సంవత్సరాల క్రితం ఈ పాట ప్రభు నాకు ఇచ్చాడు, అప్పటి నుంచి పాడుకుంటున్నాను, మీ అందరికి నేర్పిస్తున్నాను. దేవుడు ఈ పరిస్థితి అంటే 2020 తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, ప్రపంచం ఎలాగ అల్లకల్లోలం అయిపోతుందో, ఇక ఆ అంతంకి రెడీ అవుతుందో ప్రభుకు ముందే తెలిసి ఈ పాట నా నోట్లో మన అందరి నోట్లో పెట్టాడు. మనం పాడుకుంటే ఉన్నాం కాబట్టి మనకి ఈ ఈ పారాడైమ్ షిఫ్ట్ అంటారు, పారాడైమ్ షిఫ్ట్ జరిగిపోయింది. అంటే సమూలంగా మార్పు అనమాట, పారాడైమ్ షిఫ్ట్ అయి వచ్చే మనం ఎప్పటికీ లేని మనం ఇప్పుడు అలవాటు చేసుకొస్తుంది. నిన్న ఒక బ్రదర్ ఒక ఫోటో పెట్టాడు, మీకు చూపించాలి, అది వద్దని తెలియదు నాకు. ఏంటంటే చర్చి ముందు శానిటైజర్ మిషన్ అనమాట, చర్చి ముందు శానిటైజర్ మిషన్ అది. ఆ మిషన్ ఏంటంటే చర్చికి వచ్చిన వాళ్ళందరూ కూడా అలా కాలుతో తొక్కితే చేతిలో పడుతుంది, అది ఇలా కాలుతో తొక్కాలి చేతిలో పడుతుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. అంటే అలాంటి ఎన్ని మిషన్లు పెట్టాలి? ఇప్పుడు 1000 మంది వస్తున్నారు అనుకోండి, ఒక్కొక్క 15 మంది తొక్కేసరికి ఒక బాటిల్ ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు కొత్త ఖర్చు అనమాట, సంఘాలకి కొత్త ఖర్చు శానిటైజర్లు, అందరికి మాస్కులు, సంఘంలో ఆ మాస్కులన్నీ కూడా వేసి పారేయడానికి డస్ట్బిన్లు అక్కడ ఉండాలి. ఇప్పుడు చర్చి వరకు వచ్చి వస్తున్నారు, ఆ మాస్కులు ఇప్పుడు రోడ్డు మీద ఎక్కడ పడేస్తున్నారు, అలా కాదు డస్ట్బిన్లు కావాలి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఎదుర్కోవడానికి కొత్త ఖర్చులు స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ కూడా కొత్త ప్రపంచం. అయితే మనకి ఎప్పటి నుండో పరిచయం ఉన్న దేవుడు ఉన్నాడు మనకి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నయ్య శాంతిమూర్తి అన్నయ్య కొన్ని విషయాలు ఉండండి, మీకు మీ ఆడియో ఓపెన్ చేస్తాను. ఓకే అన్నయ్య, మీరు వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి అన్నయ్య. వీడియో ఆఫ్ చేశాను. ఎస్ ఎస్ మాట్లాడండి అన్నయ్య. ప్రియమైన వర్లరా, ప్రియమైన వర్లరా, దేవుని వాక్యంలో ఒక గొప్ప మాట, మత్తయి సువార్త 18:20, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడియుందురో అక్కడ వారి మధ్య నేను ఉన్నాను. ఇది ఫిజికల్గా కూడి ఉండడం ఒకటి, అదే సమయంలో వేరువేరుగా ఉన్న ఆయన మీదే ధ్యాస ఉంచి ఇప్పుడు జరుగుతున్న ఈ రీతిగా కలిసి ఉండడం కూడా అదే ఒకటే కలయిక. అయితే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే నేను మీతో కూడా ఉన్నాను. ఆయన స్వస్థపరచువాడు. మన చుట్టూ ఎంత భయంకరమైన స్థితులు ఉన్నా ప్రభువుకు మనం లోబడి ఆయన హత్తుకునేటప్పుడు ఆయన మనతో ఉన్నాడు, మనతో నడుస్తున్నాడు, మనం భయపడవలసిన పని లేదు. దీనికి ఎన్నో సాక్ష్యాల్ని దేవుడు తన వాక్యంలో పెట్టాడు. ఇశ్రాయేలుని నడిపిస్తున్నప్పుడు మనకు బాగా తెలుసు, మొట్టమొదట ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది. దేవుడు ఏం చేశాడు? మోషే మొరపెట్టాడు. మోషే ఎవరిని నడిపిస్తున్నారో ఆ ప్రజలు కొంతవరకు విశ్వాసంతో ఉన్నారు ప్రార్థనలో. తర్వాత మోషే మీదే తిరగబడ్డారు, మమ్మల్ని నశింపు చేయడానికి ఇక్కడ తీసుకొచ్చేవని. అయితే దేవుని దర్శనం కలిగినటువంటి వ్యక్తి మోషే, ఆయన దేవుని వైపే చేతులెత్తి కనిపెడుతున్నాడు. తన మీదకు వచ్చిన తిరుగుబాటును ఆయన చూడలేదు, ఎర్ర సముద్రం అడ్డుగా ఉందనేది మనసుకు తీసుకోలేదు.
దేవా ఇప్పుడు మేము ఏం చేయాలి? అప్పుడు దేవుడు అంటాడు, మోషే ఎంతవరకు నాకు మొర పెడతావు? నీ చేతులు సముద్రం మీదకి ఎత్తమని చెప్పాడు ప్రైస్తలారా. దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. ప్రియులారా, ఈ అద్భుతాలన్నీ మనం ఊరికినే చదువుకోవడం మాత్రమే కాదు, మనకన్నా ముందున్న ఇశ్రాయేలీయులకి దేవుడు చేసాడు అని మాత్రమే కాదు, ప్రభు అయిన యేసునందు రక్షణ పొందిన నీకు ఆ వాగ్దానం ఉంది. దేవుడు తోడుగా ఉన్నాడు, నాతో కూడా ఉన్నాడు. ప్రభు చెప్పాడు, ఇదిగో యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. అందుకొరకే దేవుడు తన మహాకృపతో ఆయన సన్నిధిలో మనం అంటుగట్టబడి ఎదిగేటట్లుగా చేస్తున్న ప్రతి ప్రత్యక్షత కలిగిన ఇటువంటి సహవాసాన్ని సంతోషంతో అంగీకరిస్తూ విశ్వాసంలో ఎదగాలి. ప్రైస్తలాడు, హాలెలూయా. ఈ దినాన పాస్టర్ చాలేం గారు ఏం చెప్పారని, సిస్టర్ సాక్ష్యాలు ఏం చెప్పారని, అది కాదు. ఆ చెప్పిన దాంట్లో ప్రభువ నేను బలం పొందుకుని నాలో నేను ఒక సాక్ష్యం కలిగి ఉంటాను. నా చుట్టూ ఉన్న ప్రమాద పరిస్థితిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. నీవు నాతో ఉన్నావు ప్రభువ, అది నేను ఎరుగుతూ నీ ద్వారా బలం పొందుకొని నీ మహిమలో నేను నడుస్తాను, నీ సాక్ష్యాన్ని నాకు ఇవ్వండి ప్రభు అంటూ ఆసక్తితో మనం సాగాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. మనం వయసులో వేరువేరు వయసులు కలిగి ఉండొచ్చు, శరీరంలో మన ఆరోగ్యాలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే ప్రభు మనతో ఉన్నాడు. నిజంగా ఈ రీతిగా దేవుడు మనలో ప్రతి ఒక్కరిని విశ్వాసంలో బలపరుస్తూ ఆత్మానుసారమైన మార్గంలో నడిపించడానికి ఈ రీతిగా అనేక మార్గాల్ని దేవుడు ఎన్నుకొని మనల్ని నడిపిస్తున్నాడు. ఎంతగా దేవుడు నమ్మకస్తుడు! ఈ విశ్వాస్యతలో మనం ఎదగాలి. ప్రభువును నమ్మడంలో, ప్రభుకు మనం నమ్మకస్తులుగా ఉండడంలో, జయ జీవితంలో ఎదగడంలో. ప్రైస్ ద లార్డ్. దేవుడు ఈ కొద్ది మాటల్ని మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్నయ్య. ప్రైస్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. మంచి మాటలు వివరించారు. మరి చిన్న ప్రార్థన చేసి మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. నిన్న విడిచిపెట్టాను, ఒక పాయింట్ విడిచిపెట్టాను, అందులోకి వెళ్ళాలని కోరుతున్నాను. చిన్న ఇప్పుడు మీకు నోట్స్ చూపిస్తాను. నిన్న నోట్స్ ఏంటంటే, మూడు కోణాల ఒక చూపు అని మనం ప్రారంభించాం. అందులో పరమగీతాల్లోంచి ఈ వాక్యం మనం చదువుకున్నాం. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటేవి, ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటేవి, నీ హారములలో ఒక దాని చేత నన్ను వశపరుచుకుంటేవి. మనం ఈ రెండో పాయింట్ మనం ఈరోజు ధ్యానం చేస్తాం. నిన్న ఏం ధ్యానం చేస్తాం? ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటేవి అని మనం ధ్యానం చేసాం. మరి ఆ ఒక చూపు ఏంటంటే, మూడు కోణాలు గల ఒక చూపుతో వశపరుచుకున్నాం. ఆ మూడు కోణాలు ఏమిటంటే, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును అని మనం నేర్చుకున్నాం నిన్న. గమనించండి, అయితే ఈ వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసం, విశ్వాసం అనేసరికి మనం కొన్ని ఉదాహరణలు చూసుకున్నాం. కపెర్నహూములో ఒక శతాధిపతి యొక్క విశ్వాసం, ఆశ్చర్యం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో బెగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొనను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచు. ఇప్పుడు నిజంగా వెళ్దాం అనుకున్నాడు యేసు ప్రభు, నిజంగా వెళ్దాం అనుకున్నాడు. వస్తానంటే ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు, అంత యోగ్యత అంతర్హత నాకు లేదు అంటాడమాట. నీవు మాట మాత్రము సెలవిమ్ము. శతాధిపతి అంటే ఎవరండి? 100 పోలీసులకి హెడ్ అనమాట ఆయన. సర్కిల్ ఇన్స్పెక్టర్, లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్ అంటాం కదా, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక సిఐ అనమాట. లేకపోతే ఇంకా పెద్ద పోస్ట్ కూడా కావచ్చు అది, శతాధిపతి. అలాంటి వాడు అసలు నాకు యోగ్యత అర్హుడు కాదు, అయోగ్యుణ్ణి, అపాత్రుణ్ణి. నేను పాత్రుని కాదంటే అపాత్రుణ్ణి నేను. నీవు మాట మాత్రము సెలవిమ్మప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అది చూసారా, విశ్వాసాన్ని ఎంత చక్కగా ఎక్స్ప్రెస్ చేస్తాడు. నేను కూడా అధికారం కులవబడిన వాడును, నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను ఒకరు పొమ్మంటే పోవును, ఒకరు రమ్మంటే వచ్చాను. అంటే నీ అధికారం, నువ్వు నీ దేవుడివి, నాకు అధికారం అనేది అందుకే కోసం బాగా తెలుసు, అధికారం యొక్క శక్తి. కనుక నేను ఒరే రా అంటే వచ్చేస్తారు, ఒరే పో అంటే వెళ్ళిపోతాడు. అలాగే ఈ రోగాల మీద, ఈ జబ్బుల మీద నీకు ఎంత అధికారం ఉంది కదా, నువ్వు ఒక మాట పో అంటే అయిపోతుంది కదా అంటాడమాట. చూసారు ఎంత అద్భుతమైన ఫెయిత్. యేసు ఈ మాట విని
ఆశ్చర్యపడి, అంటే ఆశ్చర్యకరుడికే ఆశ్చర్యం వచ్చిందట. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడికే ఆశ్చర్యం వచ్చిందట. అది ఎంత గొప్ప చూడలేదు. వెంట వచ్చిన వాళ్ళని చూచి ఈ ఇస్రాయేల్లో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక విశ్వాసం అనే కోణం ఆయన్ని ఆకర్షించింది. తర్వాత యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతంలో వెళ్ళగా, ఇదిగో తూరు ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా, నా కుమార్తె నన్ను కరుణింపము, నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకని ఆయన ఆమె ఒక్క మాట ఏమో చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేసినది కనుక ఈమెను పంపివేయము అని ఆయన వేడుకొనగా, ఆయన ఇస్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అనేను. అయినను ఆమె వచ్చి ఆయన మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయము అని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు అని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బలం మీద నుండి ఇప్పుడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నుండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, అంత గొప్ప విశ్వాసం ఆమె చూపించింది. తర్వాత నిరీక్షణ కోసం మనం మాట్లాడుకున్నాం. మరి గుడ్డివాళ్ళు ఒక నిరీక్షణ ఉంది, దావీదు కుమారుడు వస్తాడు, మనల్ని కరుణిస్తాడు, తప్పకుండా మన జీవితాలను బాగు చేస్తాడు అంటూ ఎప్పటి నుంచో కనిపెడతాడు. గొప్ప నిరీక్షణ అనమాట. మనం నిన్న చెప్పుకున్నాం, ఒక వ్యక్తి నిరీక్షణ లేకపోతే అక్షణం చచ్చిపోతాడు, అంతే. నిరీక్షణ అనేది లేకపోతే మనం చచ్చిపోతాం కనుక. అయితే రెండు రకాలు ఉన్నాయండి. భౌతికంగా ప్రపంచంలో అందరికీ జనరల్ గా హోప్ ఉంటుంది, జనరల్ హోప్. మనది స్పిరిచువల్ హోప్ అనమాట, మన ఇంకా అద్భుతమైన హోప్. మరి ఎరుకో పట్టణంలో గుడివాడ సంగతి చదువుకున్నాను, లూకాసు వార్త 18వ అధ్యాయంలో 32-43 వచనంలో, ఆయన ఎరుకో పట్టణంకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమాడు కూర్చుండాను. జనసమూహం దాటిపోతున్నట్టు వాడు చప్పుడు విని, ఇది ఏమి అని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గంలో నడుచున్నాడు అని వారితో చెప్పింది. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేయగా, ఊరుకోండము ఊరుకోండము అని ముందర నడుచుంది వారు వాని గద్దించింది. కానీ వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా నన్ను కరుణింపము అని కేకలు వేసింది. అంతట యేసు నిలిచి వారిని తన యొద్దకు తీసుకుని రమ్మనను. వాడు తన యొద్దకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకు ఏమి చేయగోరుచున్నావు అని అడుగగా వాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నానను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహింపరచుచు ఆయనను వెంబడించాను. ప్రజందరూ చూచి దేవుని స్తోత్రం చేసి గొప్ప నిరీక్షణ. తర్వాత ప్రేమ, స్త్రీ విషయంలో మనం మాట్లాడుకున్న లూకాసు వార్త 7:36-48 వచనాలు, పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, యేసు అంటే పాపాత్మురాలైన అంటే యూదులందరూ ఆమెను పాపాత్మురాలని పిలుస్తారు అన్నమాట. అందుకనే లూకాసు వార్తికుడు కూడా ఆ మాట రాశాడు, యూదులందరి చేత పాపాత్మురాలని పిలువబడుతున్న ఒక స్త్రీ. యేసు పరిసయ్యుని ఇంటి భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదం మీద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. బా, ఎంత అద్భుతమైన దృశ్యం అండి. అయితే ఆయన పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడలా తన్ను ముట్టుకునని ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగి ఉండను, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాడు. అందుకు యేసు, సీమోను నీతో ఒక మాట చెప్పవలను అని ఉన్నాను అని అతను తనకు అతను బోధ కూడా చెప్పమన్నాడు. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులు ఉండిరి, వారిలో ఒకడు 500 దేనారములు మరి ఒకడు 50 దేనారములు వచ్చి ఉండిరి.
ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పము అని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువ క్షమించను వాడే అని నాకు తోచుతున్నది అని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించితివి అని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లాను, ఈ స్త్రీని చూచుతున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదము తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదమును ముద్దు పెట్టుకునడం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పోసాను. ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ రెండో పాయింట్కి వెళ్తాం. అయితే ఉండండి, మొదటి పాయింట్ మరి మీరు ఎంతవరకు మరి ఒక అన్వయించుకున్నారో నాకు కావాలి. నిన్న రాత్రి చాలామంది ప్రేయర్ చేసి ఉండొచ్చు, ప్రభువా నాకు విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు కోణాలు గల ఆ ఒక చూపుతో నీ కళ్ళల్లోకి సూటిగా చూసే కృప దయచే ప్రభువా అని నిన్న మీరు తప్పకుండా ప్రార్థన చేస్తుంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మన గైడ్ చేస్తాడు, మనతో ప్రార్థన చేయిస్తాడు. ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేయును. ఇప్పుడు ఇంతసేపు నేను మాట్లాడేసినా మీ మనసులో మీరు ఒక విషయం ఒప్పుకోవాలంటే నాతో మాట్లాడించిన పరిశుద్ధాత్ముడే మీ దగ్గర కూడా ఉండి మీతో ఒప్పించాలి. ఒప్పిస్తేనే మీరు ఒప్పుకుంటారు, అవును తండ్రి నాలో అంత విశ్వాసం లేదు, అవును తండ్రి నేను అంతగా నిరీక్షించట్లేదు, అవును తండ్రి నేను అంతగా ప్రేమించట్లేదు తండ్రి అని మీరు ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ కార్యం జరగాలి. పరిశుద్ధాత్మ కార్యం జరగాలంటే మీరు పరిశుద్ధాత్మను అడగాలి, పరిశుద్ధాత్మ నాలో కార్యం జరిగించు. అదే కదా మన పాట, నాలో నీ ఆత్మ కార్యాలు జరగాలి, నీ రూపులోకి నేను మారిపోవాలి అని పాడుకుంటాం కదండి. నీ రూపంలోకి నేను మారిపోను, నీ ఆత్మ కార్యాలు జరగాలి, అది మీరు ఒప్పుకోవాలంట. పరిశుద్ధాత్మను పిలవాలి, పరిశుద్ధాత్మను అడగాలి, అప్పుడు పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేస్తారు. పరిశుద్ధాత్ముడా నాలోకి రా ప్రభా, నాలో నడిపించు ప్రభా, సర్వసత్యములోకి నడిపించు. ఆ పాట మీకు జ్ఞాపకం ఉందా? సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, పరిశుద్ధాత్ముడా ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్త, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు. శాశ్వతమైనది ఏదో అశాశ్వతమైనది ఏదో, క్షయమైపోయేదేదో అక్షయ భాగ్యమేదో, శాశ్వతమైనది ఏదో అశాశ్వతమైనది ఏదో, క్షయమైపోయేదేదో అక్షయ భాగ్యమేదో, తెలుసుకునేలా చేయము పరిశుద్ధాత్ముడా, తెలుసుకునేలా చేయము పరిశుద్ధాత్ముడా, తెలివిని నాలో కలిగించు పరిశుద్ధాత్ముడా, తెలివిని నాలో కలిగించు పరిశుద్ధాత్ముడా, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు,
పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్తా, పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్తా, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు. జీవపు ఊటలు ఏవో నీ జీవపు బాటలు ఏవో, చీకటి ముసిరిన లోకంలో నేనెటు పయనించాలో. జీవపు ఊటలు ఏవో నీ జీవపు బాటలు ఏవో, చీకటి ముసిరిన లోకంలో నేనెటు పయనించాలో. తెలుసుకునేలా చేయుము పరిశుద్ధాత్ముడా, తెలుసుకునేలా చేయుము పరిశుద్ధాత్ముడా, తెలివిని నాలో కలిగించు పరిశుద్ధాత్ముడా, తెలివిని నాలో కలిగించు పరిశుద్ధాత్ముడా, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు. పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్త, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు. అలాగా ప్రార్థన చేస్తూనే ఉండాలండి. ఎన్నో వర్తమానాలు వింటాం, కొన్ని వందలాది వర్తమానాలు ఈసారి మనం ఇప్పటికి బోర్డు వినేసాం. మనం మొన్న 2019 వరకు సంవత్సరానికి మినిమం 52 ప్రసంగాలు విన్నాం మినిమం. ఇప్పుడు ఈ కరోనా వైరస్ అలా ఇక లాక్డౌన్ కంటిన్యూ అయితే సంవత్సరానికి మినిమం 365 ప్రసంగాలు వింటాం మనం. ఇప్పటికే 50 ప్రసంగాలు అయిపోయినట్టున్నాయి కదండి, కనుక రోజు వింటాం. అయితే విన్న వాటిలో ఎంత పర్సెంట్ మన గుండెల్లోకి దిగుతుంది, ఎంత పర్సెంట్ దిగుతుంది? ఇప్పుడు కొంతమంది ఇటుకలాగా ఉంటారండి. ఇటుక మీద ఒక బకెట్ నీళ్లు పోస్తాను అనుకోండి, ఒక బకెట్ నీళ్లు ఇటుక మీద పోసాను, అప్పుడు ఆ ఇటుకని ఎరగొడితే ఆ బకెట్ నీళ్లు బయటికి పోయే ఆ ఇటుక కొంచెం జస్ట్ పై లేయర్ మాత్రమే తెలుస్తుంది, లోపల మళ్ళీ అది ఎండిపోయే ఉంటుంది అనమాట. కొంతమంది అలా కాదు, బకెట్ నీళ్ళలో ఇటుకను పడేస్తే అది అలా మెల్లిగా పీల్చుకుంటుందిరా, అలా ఉంటారు కొంతమంది. అంటే వాక్యం మన మీద కుమ్మరించబడడం వేరు, మనం వాక్యంలో మునిగిపోవడం వేరు. వాక్యం మన మీద కుమ్మరించబడినప్పుడు మనం అంతగా తడవకపోవచ్చు, అంతగా అది పీల్చకపోవచ్చు. మనం స్పాంజిలాటవడం కాదండి, మనం ఇటుకలాటవడం. మనం కొంతమంది బండరాయవాడు అనమాట, ఇటుక కొంచెమైనా పీల్చుకుంటుంది, ఆ బండరాయి అసలు పీల్చే పీల్చుకోదు అనమాట. కొంతమంది బండరాళ్ళు వాళ్ళు ఇవన్నీ మీరు దెంబలించండి, వాళ్ళు అసలు వాళ్ళ మీద దెంబలించు, వాళ్ళని బకెట్లో పడేసినా వాళ్ళకేమంటుందండి, వాళ్ళు గంటలు గంటలు సముద్రంలో పడేసినా వాళ్ళు అలాగే ఉంటారు. కొంతమంది ఇటుకలాటవాడు వాళ్ళ మీద పడితే కొంచెమే అందుకుంటారు, వాళ్ళని తీసుకెళ్ళి ముంచేస్తే బాగా కొంతకాలాన్ని పీల్చుకుంటారు. కొంతమంది స్పాంజిలాటవాడు, వాళ్ళ మీద నీళ్లు పడినా ఒకటే, వాళ్ళు నీళ్ళలో పడినా ఒకటే. అంటే పరిశుద్ధాత్ముడు ఎలా టచ్ చేసినా వాళ్ళు పీల్చేసుకుంటారు అనమాట. ఇప్పుడు స్పాంజ్ మీద బకెట్ నీళ్లు పోస్తే అది అరక్షణలో పీల్చేసుకుంటుంది కదా, అలాగే బకెట్ నీళ్ళు స్పాంజ్ని పడేసినా ఉంటే వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారనమాట, ఎవర్ రెడీ. ఇంకొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే వర్షం పడుతుంటే ఆ వర్షపు నీళ్ళ కింద నీ బింది పెట్టమన్నట ఒక ఆవిడ, అమ్మ ఆ బయట వర్షం పడుతుంది కొంచెం నీళ్ల కింద బింది పెడితే నీళ్ళు నిండుతాయి. ఎందుకని పనికి వస్తాయి అంటే ఆ అమ్మాయి ఆ బింది తీసుకెళ్ళి ఆ చూరు నుంచి నీళ్లు పడుతుంటే ఆ నీళ్ళ కింద పెట్టిందట. పెట్టిన తర్వాత అంత అయిపోయింది, వర్షం కూడా తగ్గిపోయింది, అమ్మ మరి బింది నీళ్లతో నిండిపోయి ఉంటుంది కదా, ఆ బింది లోపలికి తెచ్చి పెట్టాడంటే అమ్మ బింది నీళ్లు అసలు నిండలేదమ్మా అంది. నిన్న నిండకపోవడం ఏంటి, అంత పెద్ద వర్షం పడితే బింది నిండకపోవడం ఏంటి, చూసరికి బింది తిరగేసి పెట్టింది అమ్మాయి, బిందిని తిరిగేసి బొమ్మలు పెట్టింది. అంటే బింది మూతిలో నీళ్లు పడేటట్టు బింది వెనక ఆ బింది టాప్ మీద నీళ్ళు అంటే అది ఎంత పడినా నీళ్ళు నిండవు, ఎందుకంటే క్లోజ్ కదా అది, బింది తిరిగేసి పెడితే క్లోజ్, అందులో ఎంత పడినా నీళ్ళు నిండవు.
కొంతమంది క్లోజ్ అయిపోతారండి. ఎంత వాక్యం చెప్పినా వాళ్ళకి ఎక్కదు అది. అంతే మనం ఎలా ఉన్నాం, వాక్యం ఎలా వింటున్నాం, ఎలా నిండుతుంది. ఓకే, మనం రెండో పాయింట్ మనం మాట్లాడుకోవాలి కదా. ఓకే, ఇప్పుడు చూడండి, హారంలో ఒక దారి చేత నిన్ను నువ్వు నన్ను వశపరుచుకున్నావు. మూడు కోణాలు ఒక చూపుతో వశపరుచుకున్నావు. పాయింట్ బి ఏంటంటే, హారములలో ఒకదాని చేత నువ్వు వశపరుచుకున్నావు అంటాడు. ఏమిటో హారం, బైబిల్ ఈ హారం కోసం ఏం చెప్తుంది చూద్దామండి. ఓకే, సామెతలు 1:8-9 వచనాలు ఇలా ఉంది. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము, అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములయుండును. అది యేసుప్రభును ఆకర్షించింది ఏంటంటే, నీ తల్లి చెప్పిన బోధ, నీ తండ్రి చెప్పిన ఉపదేశం ఎంత చక్కగా ఆలకిస్తా. అబ్బా, నీ విధేయత చూస్తుంటే నాకు గొప్ప ఆకర్షణ. నువ్వు నన్ను వశపరిచేసుకుంటున్నావు, నేను ఆకర్షితుని అయిపోతున్నాను. నీ తల్లి చెప్పే బోధ, నీ తల్లి చెప్పే ఉపదేశం ఖచ్చితంగా నువ్వు పాటిస్తూ చిన్నప్పటి నుండి నువ్వు పంచిగా పెంచబడ్డావు. అద్భుతమైన విధేయత, నీలో గొప్ప ప్రశాంతత, నీలో ఓర్పు, అబ్బబ్బా, అవన్నీ కూడా పుణికిపుచ్చుకున్నావు మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి. నీ హారములో ఒకదాని చేత నన్ను వశపరుచుకున్నావు. నాకు ఒక ప్రశ్న వచ్చింది, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. మరొకసారి ఆ వాక్యం చూపిస్తాను చూడండి. నీ తండ్రి ఉపదేశము ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. ఇందులో ఎవరికి, ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు? తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడా, పిల్లలతో మాట్లాడుతున్నాడా? ఆంధ్రగారు మీకేమనిపిస్తుందండి? ఆంధ్రగారు మీ మైక్ ఆన్ చేయండి. ప్రైజ్ రాండి. మీరు ఇప్పుడు ఆ వాక్యంలో పరిశుద్ధాత్ముడు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడా, పిల్లలతో మాట్లాడుతున్నాడా? డైరెక్ట్ గా మాట్లాడుతున్నట్లుగా పిల్లలతో మాట్లాడుతున్నట్లుగా ఉంది, కానీ ఇండైరెక్ట్ గా మనతోనే తల్లిదండ్రులతోనే మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఎలా చెప్పండి? అంటే తల్లిదండ్రులు ఏది బోధించాలో, ఏది ఉపదేశించాలో ముందు మనకు తెలిస్తే మన పిల్లలకి దాన్ని బోధించగలుగుతాం. వండర్ఫుల్. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయండి, మీ అనుభవం చెప్పండి. అంటే ఇప్పుడు మోషేకి తన తల్లి ఉగ్గుపాలతో ఏ విధంగా ఇస్రాయేల్ జనాంగాన్ని కష్టాల్లో నుంచి విడిపించాలని తన తల్లి చెప్పి ఉన్నది కాబట్టి పిల్లలకి సండే స్కూల్లో మన టీచర్స్ చెప్తున్నట్లుగా, శ్యామలక్క విమలక్క వాళ్ళు కూడా చెప్తున్నట్లుగా మనకి ఆవిడ నేర్పించింది కాబట్టి, మోషే గారి తల్లి మనకి నేర్పించింది కాబట్టి, ఇస్రాయేల్ పడుతున్న కష్టాన్ని ఆయన వాళ్ళు గమనించారు కాబట్టి ఆయనకి తెలియజేసింది సార్. వాక్యాన్ని క్లియర్ గా చెప్పగలిగింది కాబట్టి వాళ్ళు నేర్చుకుని జనాంగాన్ని నడిపించడానికి ఆయన ముందు నుంచి, చిన్నప్పటి నుంచి కూడా ఆ ఉపదేశాన్ని, ఆ బోధని ఆయన అంగీకరించి తెలుసుకున్నాడు కాబట్టి తన జనాంగం మొత్తాన్ని కూడా విడిపించగలిగిన ఇది ఆయనకు వచ్చిందని నేను దీని ద్వారా చెప్పగలను. ఓకే, అందరూ చెప్పండి కూడా అవ్వండి, అందరూ చెప్పండి. నా మనసు అదే ఉంది. ఏమిటంటే అక్కడ బోధ ఎవరు, అది ఎవరితో పరిశుద్ధాత్మ మాట్లాడుతుంటే తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు. ఎలా ఉందంటే, ఓ తండ్రి నీ పిల్లలకు ఉపదేశం చేసే స్థితి నీకుందా, ఓ తల్లి నీ పిల్లలకు చక్కని బోధ చేసే జ్ఞానం నీ దగ్గర ఉందా, అప్పుడు కదా నీ బిడ్డలకు అవి హారం అవుతాయి. నీ బిడ్డల మెడలో హారమైతే కదా వాడు నన్ను ఆకర్షించుకుంటారు. ఓ తల్లిదండ్రులారా, మీ బిడ్డలు నన్ను వశపరుచుకునేటట్టుగా, నన్ను ఆకర్షించుకునేటట్లుగా మీరేమైనా ఉపదేశం చేయగలరా? ఓ తల్లిదండ్రులారా, ఓ తల్లి నీ బిడ్డకి ఏమైనా బోధ చేయగలవా? నువ్వు అసలు బోధ చేసే సామర్థ్యం నీ దగ్గర ఉందా? ఓ తండ్రి, ఈ నీ బిడ్డలకు ఉపదేశం చేసే బైబిల్ నాలెడ్జ్ నీ దగ్గర ఉందా? పరిశుద్ధాత్మను అడుగుతున్నాడు. ఇప్పుడు బంతి తల్లిదండ్రుల కోర్టులో ఉంది, ఇప్పుడు బాల్ తల్లిదండ్రుల కోర్టులో ఉంది, తల్లిదండ్రులు బాధ్యులు. ఇప్పుడు ఆ వాక్యం చదువుకున్న తర్వాత మీ బిడ్డలు యేసుక్రీస్తును ఆకర్షించే వారిగా తయారవ్వాలంటే తల్లిదండ్రులదే బాధ్యత. ఓ తల్లి,
ఓ తండ్రి, నీ బిడ్డలకు ఉపదేశించే ఆధ్యాత్మిక అనుభవ జ్ఞానం నీకు ఎప్పుడు వస్తుంది? నీ బిడ్డలను బోధించి చక్కని ప్రభు మార్గంలో ప్రభు శిక్షలో బోధలో వారిని పెంచడానికి కావలసిన ఆధ్యాత్మిక స్థితి నీకు ఎప్పుడు వస్తుంది? ఓకే, గడిచిపోయిన కాలం విడిచిపెట్టేయండి, ఇప్పుడు కోసం మాట్లాడదు. గతం అయిపోయింది, గతం గత, గతం కోసం మనం బాధపడితే ఉపయోగం లేదు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నీవు నీ బిడ్డలకి బోధించుకోగలుగుతున్నావా దేవుని వాక్యాన్ని? ఈ పరిస్థితిలో నీ బిడ్డలకు ఉపదేశం చేసుకోగలుగుతున్నావా? అసలు నీవు ఉన్నావు ప్రభువులో, ఒక కమిట్మెంట్ ఉందా, ఒక సమర్పణ ఉందా? ఈ టైంలో ప్రపంచం అంతా నాశనం వైపుకు జారిపోతుంది. ల్యాండ్ స్లైడింగ్ తెలుసు కదా మీకు, ల్యాండ్ స్లైడింగ్, కొండల పైన నీళ్లు కట్టుకుంటారండి, అవి కొన్నిసార్లు ఆ కొండ కొండ అలా జారిపోతాయి, ల్యాండ్ స్లైడింగ్. అలాంటి పరిస్థితిలో ప్రపంచం ఉంది. ఇప్పుడు ప్రతి తల్లి ప్రతి తండ్రి బిడ్డలకు చక్కని ఉపదేశం చేయగలగాలి ఫ్యామిలీ ప్రేయర్లో. మన ఫ్యామిలీ ప్రేయర్లో ఖచ్చితంగా పనిచేయాలి మనం, మనది ఆ బాధ్యత. అప్పుడు వాడు ఆ ఉపదేశాన్ని విని, ఆ బోధని విని, చక్కగా నేర్చుకుని అవి వాటికి ఒక ఆహార హారంలా ధరించుకుంటారట, వాళ్ళు వాటిని అలంకరించుకుంటారట. అందుకనే మరికొన్ని వచనాలు ఉన్నాయి చూడండి, అక్కడ చూపిస్తాను మీకు. కీర్తన 110:3, యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చేదరు, నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చేదరు. హల్లెలూయా, ఎంత అద్భుతమైన మాట అండి. పరిశుద్ధాలంకృతులై మంచులాగా అంత పరిశుద్ధపరచబడి నీ దగ్గరకు వస్తారు, దేవుని దగ్గరకు తీసుకురావాలి మనల్ని. నీ యవనస్తులో శ్రేష్ఠులు అంటే నీ యవనస్తులు చాలా శ్రేష్ఠులు. ఎప్పుడు పరిశుద్ధతతో అలంకృతులైతే వాళ్ళు శ్రేష్ఠులు అవుతారు. నీ భోజనపు బల్ల చుట్టూ వారు శ్రేష్టమైన ఒలివ మొక్కల్లాగా ఉంటారు. అయితే ఆ పరిశుద్ధత అనేది నీవిస్తేనే అలంకరించుకుంటారు. ఇప్పుడు మన బిడ్డల్ని మంచిగా తయారు చేసి పంపించాలండి, మనం ఏది ప్రొవైడ్ చేస్తే అదే వేసుకుంటారు, అంతకు మించి ఏమీ వేసుకోగలరు. అలంకరించే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. మొన్న సండే స్కూల్ క్లాసులో మన పావని గారి పాప నిస్సీని ఎస్ఏ రాణిలాగా తయారు చేయాల్సి వచ్చింది. అప్పుడు తనకేం తెలియదు, నిస్సీకి ఏమి తెలియదు, పావని గారు ఏది అలంకరిస్తే అంతే తనకి. కాబట్టి పావని గారు చక్కగా కలర్డ్ రకరకాల కలర్స్ తాను చున్నీలు చుట్టేసి మహారాణిలా తయారు చేసేసరికి మా వాళ్ళు చాలా సంతోషపడ్డారు, చాలా అద్భుతంగా. అబ్బా ఎవరమ్మా నేను తయారు చేసి, మా మమ్మీ ఎంత సంతోషపడ్డారో. తల్లిదండ్రుల బిడ్డలకి మంచి ఉపదేశము, మంచి బోధ అనే అలంకారాలు తగిలిస్తే అప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు ఆకర్షిస్తారట, వశపరిచేసుకుంటారు. హల్లెలూయా. కనుక తల్లిదండ్రులదే బాధ్యతగా మనం చదువుకుంటున్నాం. మరొక మాట చూడండి, 96:9, పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. ఏం చేయాలి? పరిశుద్ధాలంకారాలు ధరించుకొని ఆయనకు నమస్కారాలు చేయి. మన బిడ్డలకు మనం ఏమిస్తా అవే ధరించుకుంటారు. ఏమి ఇవ్వాలి? పరిశుద్ధతనే అలంకారంగా వాళ్ళకి తగిలించినప్పుడు వాళ్ళు దాన్ని ధరించుకొని దేవుని సన్నిధికి వెళ్తారు. గనక ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం, ప్రభు సందులో ప్రభుని అడుగుదాం, ప్రభువా మాకు మా బిడ్డలకు సరిగ్గా బోధించే శక్తి మాకు దయచేయండి, మా బిడ్డలు కరెక్ట్గా నడిపించే కృప మాకు దయచేతండి అని ప్రతి తల్లిదండ్రులు ప్రార్థన చేద్దాం. మరి రామకృష్ణ ఈ విషయంలో ప్రార్థన చేస్తారు. రామకృష్ణ మీ మైక్ ఓకేనా? రామకృష్ణ సారీ, రామకృష్ణ మీ మైక్ పనిచేస్తుందా? ఓకే, వీడియో ఆఫ్ చేసి చేయండి, వీడియో ఆఫ్ చేసి చేయండి. మైక్ ఆఫ్ చేశారు, మైక్ ఆన్ చేయండి. రామకృష్ణ మైక్ ఆన్ చేయండి. రామకృష్ణ మైక్ ఆఫ్ చేశారు. ఓకే ఓకే, ఆన్ చేయండి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంకో ప్రభువా,
ఇంతవరకు నాయన ఇక తండ్రి నాయన మీ వాక్యం బట్టి ప్రభు నాయన నిశ్చిస్తున్నాం తండ్రి. అవును ప్రభు, ఎగో తండ్రి నాయన మేము తల్లిదండ్రులుగా ఉంటూ ఉండగా తండ్రి ప్రభు నాన్న మా బిడ్డలను తండ్రి ప్రభు ఎగో తండ్రి నాన్న మార్గాల్లో నడిపించడానికి తండ్రి ప్రభు నాన్న ఎగో తండ్రి నాన్న ముందుగా మేము తండ్రి ప్రభు ఏం నేర్చుకోవాలో నీ సన్నిధి నుంచి తండ్రి ప్రభు నాన్న ఎగో తండ్రి నాన్న మేమేం నేర్చుకుంటే ఎటువంటి ఫలాల తండ్రి ప్రభావంటే మా బిడ్డలకు మేము అందించాలో తండ్రి ప్రభావ మేము ఏ విధంగా నేర్చుకోవాలో తండ్రి ప్రభావ మీరు మాతో సూటిగా మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. మహోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు. అవును ప్రభా ఇగో తండ్రి నాన్న మాలో కూడా తండ్రి ఇగో తండ్రి విశ్వాసం ప్రేమ నిరీక్షణ కలిగిన వరమే తండ్రి ప్రభా నా నీలో ఇగో తండ్రి నాన్న ముందుగా నన్ను మేము నడుస్తూ తండ్రి ప్రభా నాన్న మా బిడ్డలు మేము ఇగో తండ్రి నాన్న నీ వైపు నడిపించగలటువంటి తండ్రి ప్రభా జ్ఞానం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇగో తండ్రి ప్రభా ఇటువంటి దినాల్లో తండ్రి ప్రభా మేము ఉంటా ముందుకు సాగుతూ ఉండగా తండ్రి నాన్న దినదినము తండ్రి ప్రభా ఇవన్నీ వాక్యంలో తండ్రి ప్రభా నాన్న ఇగో తండ్రి నాన్న మేము మా సజీవన వాక్యంతో నింపుతూ తండ్రి ప్రభా ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు దేవాయో ప్రభా మరొకసారి నాన్న ఇగో దినమంతా తండ్రి ప్రభా మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించిన విధానం బట్టి వందనాలు తెలియజేసుకుంటూ నన్ను కొద్దిపాటి ప్రార్థన పాసన చేర్చుకోమని ఏ స్పర్శిస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ అండి. మా ప్రభువుని ఎప్పుడు ప్రార్థన చెప్పుకుందాం. ప్రభువుని ఎప్పుడు ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడ అపరాధం చేసి వాని మేము క్షమించు ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలో తేకాకీడిని తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసము, శాంతి సమాధానములు కూడి ఉన్న ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు ఈరోజు మన బిడ్డల కోసం ఒక కమిట్మెంట్ తీసుకుని సమర్పణ చేసుకుని బిడ్డలను చక్కగా ప్రభువులో పెంచాలి కాబట్టి మాకు వాక్యం కావాలి, మేము ప్రభువులో ఎదగాలని తల్లిదండ్రులు అనుకుంటారు. వారికి వారి కుటుంబాలకి వారి బిడ్డలు కూడా సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్. అందరికీ వదలాలండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించినాక. మరి నిన్న మహర్షి గారు ఏమన్నారంటే, సుశీల ఆంటీ గారికి బాగాలేదని చెప్పాం. మహర్షి గారు అన్నారు బాగా పడిపోతారు, మనం క్లాస్కి వస్తారని కూడా చెప్పారన్నమాట. అయితే మహర్షి గారు పరిస్థితి ఏంటంటే, సుశీల ఆంటీ గారు నిన్న రాత్రి 11 o'clock మొత్తం నొప్పులు ఎగిరిపోయాట. నొప్పులు ఎగిరిపోయాట. ఉదయం ఏమో ఆంటీ ఆవకాయ పెట్టారట, ఆ అబ్బాయి మామిడికాయలు తెస్తే దాంతో ఆవకాయ పెట్టగలిగారట. దేవుడు అద్భుతం చెప్పారు. ఆంటీని ఆంటీ మీతో మాట, ఆంటీ అద్భుతమైన వాయిస్ ఉందండి. ఆంటీ ఒక పాట పాడండి, మహర్షి గారు వింటారు. చిన్న పాట పాడండి. Thank you.
దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఈ రోజు వచ్చి ఇక్కడ దీవించండి, కొంతసేపు కూర్చోండి. అంటే ఇంకా ఏమి ఉండవు. ఇక 9:00 స్టార్ట్ చేస్తా అంటే అసలు మీకు ఫోన్ ఆంటీ దగ్గర ఫోన్ లేదు. సైరజ గారు స్పందన అమ్మగారు అక్కడికి వెళ్ళి స్పందన అమ్మగారు అక్కడికి వెళ్ళేది అంతా ఏర్పాటు చేశారన్నమాట. అవును, నిన్న అదే మనం చూసాం కదా, చాలా సంతోషం అమ్మా. నిన్నటికి చాలా ఎంత తేడా చూసారా. ప్రార్థనలు, శక్తివంతమైన ప్రార్థనలు మీ చుట్టూ ఉన్నాయి. దేనికి భయపడినా భయపడం కదా, ఇంకా భయం అనేది ఏమి లేదు. చిన్న చిన్న వస్తాయి, తప్పదు. ప్రార్థన చేద్దాం రండి. ఇవాళ చూడండి ఎంత చక్కగా పాడుతున్నారు. ఒక కొంతసేపు అంటే మరి ఫోన్ అవైలబిలిటీ చూడాలి కదా. ఫోన్ అంటే 8:30 మనం స్టార్ట్ చేస్తాం. 9:00 అందరూ కూడుకుంటున్నారు కదండి. అవునండి, ఆ టైంకి ఏదన్నా వీలైతే ప్రార్థన ఆవిడతో చేయిందామని ఆశ. అయితే అంటే 8:30 మీరు వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళిపోండి. అంటే వెళ్ళిపోండి అంటే క్లోజ్ చేసుకోవచ్చు. అయితే మన శైలజ గారి మీద ఆధారపడి ఉంది అది. శైలజ గారు 8:30 వరకు ఇంకో గంట సేపు అక్కడ కూర్చోవాలి. ఇప్పుడు ఎంత దూరం అండి హౌస్? దగ్గర కదా అంటే చెప్పండి అండి. దూరం కష్టం అవుతుంది. సరే అండి, అంటే ఇంకోసారి ఈసారి శైలజ గారు మీరు 8:30 వెళ్ళండి ఆంటీ దగ్గరికి. ఈ రోజు మన ఫ్యామిలీ ప్రేయర్ మీటింగ్ కూర్చోబెట్టారు. ఇంకోసారి మ్యూజిక్ క్లాస్ లో కూర్చోబెట్టండి ఆంటీని. బాగుంటుందమ్మా, మీరు మంచి గాయని కాబట్టి మీరు చాలా ఆనందపడతారు. వాళ్ళని చూస్తుంటే చాలా బాగా పాడుతున్నారు పిల్లలు అందరు కూడా, పెద్దలు కనుక దేవుడు ఇస్తాడు. మళ్ళీ చూడండి రాబడుకుంటారు బహుశా నేను అనుకోవడం. పాటలు ఏం పాటలు నేర్పిస్తున్నారండి పిల్లలకి? గీతంలో వెలుగులో, మళ్ళీ వెలుగు కాదు, మళ్ళీ అన్నింటినీ బాగా నేర్పుతున్నాం అందరికి. ఎలా నేర్పిస్తారో వింటారా ఒకసారి? ఆనంద్ గారు ఒక స్వరం పాడించండి ఆంటీకి. ఆంటీకి ఒక స్వరం వినిపించండి. అలాగే ఆంటీకి తెలిసిన పాట ఉందేమో చూడండి. పప పారి రి గ మ ప మ గ గ గ రి మ గ రి స ని ద ప ద ప మ పారి రి గ రి స ని స ప ప గ రి గ మ ప ప ప ప ప ప ద ని స ప ద ని స ని ద ని ద ప ద ప మ ప ద ని ద ప ద ప మ గ మ ప మ గ రి గ మ ప మ గ మ రి స ని స ఆ గ రి గ మ ప ప ప ప రి రి గ మ ప మ గ గ గ రి మ గ రి స ని ద ప ద ప మ ఆ రి రి గ ని స రి స ప ప గ రి గ మ ప. అలాగే పల్లవ పాడండి. పల్లవ నడిపించునవా నడి సంగమున్న దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించునవా. వండర్ఫుల్ అండి అందరు. అదమ్మా అలాగే స్వరం నేర్పి పాట పాడిస్తున్నావు. పాట పిల్లలు కూడా, పిల్లలతో పాట పాడించండి. పిల్లలతో అమ్మ పిల్లలు కూడా నేర్చుకుంటారు. ప్రతిరోజు ఉదయం 10 నుండి 11 వరకు పిల్లలు. Ah, 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 ah
సంగీతం క్లాస్ లో నేర్చుకున్నారు ఇదంతా ఇప్పటికీ 15 ఆంధ్ర క్రైస్త కీర్తనలు నేర్పించారు మహర్షి గారు ప్రబలముగానే దేవ సంస్కృతి దేవర నిధితో కాబట్టి రేపు వస్తారు మీరు డెఫినెట్ గా రేపు వస్తారు చూడండి పెద్దలందరూ మన శాంతిమూర్తి గారు డాక్టర్ గారు ఫ్యామిలీ గారు శ్రీ ప్రకాష్ గారు అందరూ వస్తున్నారు ఆనంద్ గారు ఆశీర్వాదం గారు దేవి ప్రకాష్ గారు అందరూ అందరూ వస్తున్నారు పెద్దలు సో రేపు వస్తారు మీరు చూడండి మహర్షి గారు అయితే ఓకే రైట్ సార్ అయితే మనం సిద్ధపడదాం క్లాసెస్ సిద్ధపడదాం రైట్ అండి థ్యాంక్ యూ ఆంటీ సుశీల ఆంటీ ప్రైజ్ లాడ్ ఆంటీ ప్రైజ్ లాడ్ ఆంటీ రైట్ మళ్ళీ 8:30 మనం అందరూ చేద్దాం బై బై